ఆత్మీయ జీవితంలో మన ఎమోషన్స్ ని ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి? ఆత్మీయ జీవితంలో మన కోపతాపాలను ఆవేశాలను ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి? నాకు కోపం వస్తే బ్రదర్ అనేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా. ఎస్, కోపం వస్తే మనిషి విచిత్రంగా ప్రవర్తిస్తాడు కదా. అలా కోపతాపాలను ఒకవేళ మనిషి కంట్రోల్లో ఉంచుకోవాలంటే ఏం చేయాలి? క్లుప్తంగా మీతో ఈ విషయాలు పంచుకుంటాను. 37వ కీర్తన 8 వర్డ్స్, కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము. కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము. యాకోబులో మనం చూస్తాం, నరుని కోపము దేవుని యొక్క చిత్తము చేయదు. కోపపడేవాడు ఆవేశపడేవాడు దేవుని యొక్క చిత్తాన్ని చేయలేడు. మీలో ఎంతమంది దేవుని చిత్తం చేయాలని ఆశపడుతున్నారో, దేవుని చిత్తము చేయటమే నాకు ఆశీర్వాదకరము అని నమ్ముతున్నారో ఒకసారి చేయి చూపిస్తారా? థ్యాంక్ యూ. చేయి చూపిస్తున్న మీరందరూ దయచేసి గమనించండి, కోపము క్రోధము కక్ష పగ ద్వేషము దూషణ కలిగి ఉండేవాళ్ళు దేవుని యొక్క చిత్తాన్ని చేయలేరు. దేవుని చిత్తం మనం చేయలేకపోతే దేవుని ఆశీర్వాదాలు మనం చూడలేము. కాబట్టి మొదటిగా మనం దేవుని చిత్తం చేయాలంటే కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలంటే ఏం చేయాలి? దయచేసి రండి, సామెతలు 17:14. కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట, కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట, వివాదము అధికము కాక మునిపే దానిని విడిచిపెట్టుము. చాలా మంది కుటుంబాల్లో సమాధానాలు కరువు అవుతున్నాయి, చాలా మంది ఇళ్లల్లో నెమ్మది కరువు అవుతుంది. కారణం ఏమిటయ్యా అంటే కోపతాపాలు, ఆవేశాలు, ఆగ్రహాలు. రైట్? భర్తకు కోపం వస్తే ఇంకా ఆగడు, ఊగిపోతా ఉంటాడు. భార్యకు కోపం వస్తే ఆగదు, తను ఊగిపోతా ఉంటుంది. వంటగదంతా కిచెన్ రూమ్ అంతా దన్ 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 లాడిపోతూ ఉంటుంది, దద్దరిల్లిపోతూ ఉంటుంది, చిలికి చిలికి గాలివాన అయిపోతూ ఉంటుంది, ఇల్లు పీకి పందిరి వేసేటటువంటి స్థితికి చేరిపోతుంది. ఈ అరుపులు ఈ కేకలు లోకమంతా వినిపించే విధంగా ఉంటా ఉంటాయి. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరా, బైబిల్లో ఒక చక్కని సూత్రాన్ని దేవుడు లిఖింప చేశాడు. అదేమిటంటే, కలహము వివాదము అధికము కాక మునిపే దాని నుంచి బయటకు వచ్చేసేయాలి. భర్తలు అలాగే భార్యలు, సహోదరులు, సహోదరులు, గృహము అన్న తర్వాత సాధారణంగా ఏవో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి భర్తకు భార్యకు మధ్య, బిడ్డలకు పేరెంట్స్ కి మధ్య కూడా ఆయా సందర్భాల్లో చిన్న చిన్న వివాదాలు వస్తూనే ఉంటాయి. చాలాసార్లు ఎందుకని గృహంలో తగాదాలు, వివాదాలు తీవ్ర స్థాయికి చేరుతాయంటే అతి ప్రాముఖ్యమైన కారణం ఏమిటయ్యా అంటే, ప్రారంభమయ్యేది చాలా చిన్నగానే కానీ, చిన్న విషయమే కానీ, అలా ప్రారంభమైన తర్వాత ఇంకా ఆగదే బండి, ఆ విషయం, ఈ విషయం, ఈ విషయం, ఆ విషయం, ఈ విషయం, ఆ విషయం, ఆ విషయం, ఈ విషయం. ముందేమో భర్త భార్యతో భార్య గురించి ఒక మాట అంటాడు, భార్య ఏమో భర్త గురించి ఒక మాట అంటది, భర్త ఏమో భార్య తల్లి గురించి అంటాడు, భార్య ఏమో భర్త తండ్రి గురించి అంటది, భర్త ఏమో భార్య తాత గురించి అంటాడు, భార్య ఏమో భర్త ముత్తాత గురించి మాట్లాడుతుంది. ఓరి ఓరి ఓరి, మీ నాన్న అట్లా, మీ అమ్మ అట్లా, మీ అమ్మమ్మ అట్లా, మీ నాన్న, ఓరి ఓరి, వాళ్ళు ఏం చేశారు చెప్పండి? ఎక్కడ స్టార్ట్ అయింది అది? నీతో స్టార్ట్ అయింది అది. కాస్త మీ వాళ్ళు మీ వాళ్ళతో వెళ్ళింది, ఆ తర్వాత మీ తరం వాళ్ళు మీ జాతి వాళ్ళు. చూసారా ఎక్కడికి వెళ్ళిపోతుందో? బైబిల్లో ఒక చక్కని మాట ఉంది, అది ఆరంభము కాక మునిపే దాన్ని తెలివిగా విడిచిపెట్టాం. కొత్తగా పెళ్లి చేసుకున్నారంట భర్త భార్య, పెళ్లి చేసుకున్న తర్వాత మొదటి రోజు వాళ్ళు ఒక అద్భుతమైన తీర్మానం తీసుకున్నారట. భార్య భర్త కూర్చొని మన కుటుంబం సంతోషంగా ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి అనే డిస్కషన్ జరిగిందట. ఆ రోజు వాళ్ళు రెండు తీర్మానాలు తీసుకున్నారట, భర్త ఒక తీర్మానము, భార్య ఒక తీర్మానం. రైట్? ఆ తీర్మానం తీసుకుని ఆ తీర్మానం ప్రకారమే వాళ్ళు జీవిస్తున్నారట. భర్త వయసు 75 సంవత్సరాల వరకు వచ్చేసిందట. చాలా యాక్టివ్ గా, చాలా ఆరోగ్యంగా ఉంటాడట. ఒకరోజు డాక్టర్ గారితో ఏదో వేరే విషయంలో మాట్లాడడానికి ఒక డాక్టర్ గారిని కలవడానికి వెళ్ళాడట ఆ 75 సంవత్సరాల పెద్ద ఆయన. డాక్టర్ గారు అతను చూసి అడిగాడట, ఏమనంటే, ఏమండి మిమ్మల్ని చూస్తే నాకు చాలా అసూయగా ఉంటుంది,
డెబ్బై ఐదు సంవత్సరాలు మీ వయసు, కానీ ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉన్నారు, ఇంత యాక్టివ్గా ఇంత చురుగ్గా ఉన్నారు, ఏమిటి రహస్యం అని చెప్పి డాక్టర్ గారు అడిగారట. ఎవరిని? ఒక సామాన్యుని. దేనికి? మీ ఆరోగ్యానికి గల రహస్యం ఏమిటి? అప్పుడు ఆ తాతయ్య చెప్పాడు, 75 సంవత్సరాలు తాతయ్య కదా, ఆయన చెప్పాడట, ఏమీ లేదండి, పెళ్ళైన కొత్తలో నేను నా భార్య ఒక తీర్మానం తీసుకున్నాం. ఏమిటా తీర్మానం? నా భార్యతో చెప్పాను నేను. ఏమనంటే, ఇప్పుడు నేను భర్తను మగవాణ్ణి, ఒక్కొక్కసారి కోపం వస్తే గట్టిగా అరిస్తే నువ్వేం బాధపడమాకు, నువ్వు తిరిగి నన్ను ఏం అనుమాకు, నువ్వు నన్ను తిరిగి ఏమి అనుమాకు, నేను ఒకవేళ గట్టిగా మాట్లాడుతూ ఉంటే నువ్వు తిరిగి ఏం అనుమాకు, అరిచి 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 నేనే నోరు మూసుకుంటా. ఇదేదో బాగుంది కదండి. ఇప్పుడు నేను ఇది ఉందనుకోండి, ఇది తీసి విసిరారనుకోండి, అప్పుడు మీరు తీసుకొని పట్టుకొని పక్కన పెడితే మళ్ళీ ఓకే, ఇది విసిరా, ఇది మీరు తీసుకుని పక్కన పెట్టారు, ఇదిగో ఇది పెట్టి విసిరా, ఇది కూడా తీసుకుని పక్కన పెట్టారు, ఇంకా విసురుతామంటే ఏమీ లేవు, నోరు మూసుకుని కూర్చుంటా, అంతేనా కాదా? ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఇది విసిరిన వెంటనే నువ్వేనా, నేను ఇస్తలేనా అని చెప్పి తిరిగి మళ్ళీ విసురుదాం, అది మళ్ళీ వస్తుంది, మళ్ళీ అర్థమైంది. ఇప్పుడు మీకు నేను విసిస్తే మీకు ముఖం మీద తగిలింది, మీరు విసిస్తే నాకు ముక్కు మీద తగిలింది, నేను విసిస్తే మీకు చెవి మీద తగిలింది, మీరు విసిస్తే నాకు కంటి మీద, ఇప్పుడు ఒళ్ళంట గాయాలే. ఎందుకని? తెలుగు తక్కువతనం. నువ్వు విసిస్తే నేను విసరనా, నువ్వంటే నేను అన్నా, నువ్వు తంతే నేను తన్నా, ప్రమాదం. బైబుల్ ఎంత చక్కగా మాట ఉంది, వివాదము స్టార్ట్ కాక మునిపే దాన్ని అణిచేసే ప్రయత్నం చేయి, దాన్ని విడిచిపెట్టే ప్రయత్నం చేయి, దానికి తెలివిని ఉపయోగించు, దాన్ని అక్కడ నుంచి ఆ పరిస్థితి నుంచి పక్కన తప్పుకో. సరే ఇదిగో కోపం వస్తే మేమనుకో, మాకు నువ్వు మౌనంగా ఉండు చాలు, అరిచి అరిచి నేను నోరు మూసుకుంటా, బాగుందా? చాలా బాగుందండి, ఇంకెప్పుడు నేను అరవను. సరే మరి నీకు ఒకవేళ కోపం వచ్చినప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. అప్పుడు భార్య చెప్పింది, ఏం లేదండి, సహజంగా ఆడవాళ్ళకు తొందర ఎక్కువ కదా, అలాగే నోరు కూడా ఎక్కువ కదా. ఏమిటో నోరు ఎక్కువ కదా, ఎవరికి ఒక మాట అంటే మీరు బాధపడమాకండి, నేను అనే మాటలు వింటూ ఉండి నా భార్య నిన్ను మాటలు నన్ను అంటుందని చెప్పి బాధపడమాకండి, నేను ఏం చేయమంటావు చెప్పు. చక్కగా మీరు వాకింగ్ వెళ్ళిపోండి, నేను అరుస్తూ ఉంటే, మిమ్మల్ని నిందిస్తూ ఉంటే, మిమ్మల్ని తిడుతూ ఉంటే చక్కగా వాకింగ్ వెళ్ళిపోండి, అప్పుడు నేను మీరు లేకుండా ఏం అరుస్తాను చెప్పండి, మీరు లేకుండా అరిచి అరిచి ఏం ప్రయోజనం చెప్పండి, ఓరు మూసుకుని ఉంటా. ఎంత అద్భుతంగా ఉంది నీ సలహా, అలాగే అలాగే చేస్తా. ఈ రెండు విషయాలు డాక్టర్ గారికి చెప్పాడు. డాక్టర్ గారు జాగ్రత్తగా వింటూ ఆ తర్వాత అని అడిగాడు. ఇంకా ఆ తర్వాత ఏమిటి? ఏమనండి మీరు చెప్పింది నాకేం అర్థం కావట్లా, మీకు కోపం వస్తేనేమో మీ ఆవిడ నోరు మూసుకుంటుంది అన్నారు, బాగుంది. మరి మీ ఆవిడ కోపం వస్తే మీరేమో వాకింగ్కి వస్తారని చెప్పన్నారు, బాగుంది. మీ ఆరోగ్యానికి ఏమిటి కారణము, రహస్యం ఏమిటి? అప్పుడు భర్త చెప్తున్నాడు, ఆ పెద్ద ఆయన చెప్తున్నాడు, నా వాకింగ్ మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అవుతుంది, అది సాయంత్రం 11 గంటల వరకు కంటిన్యూ అవుతుంది. రోజుకు మనిషి 20 కిలోమీటర్లు నడిస్తే ఆరోగ్యంగా ఉండనా అంటే మీరు ఇంటికి వెళ్ళరా? ఇంటికి వెళ్తే ఇల్లుగా ఉంటుందా? వెళ్ళను. పెళ్ళి అయినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంటికి వెళ్ళను. దయచేసి గమనించండి, ఈరోజు ఈ మాటలు వింటున్నా నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడు, దేవుడు కుటుంబ వ్యవస్థను ప్రారంభించింది సుఖ సంతోషాలతో సమాధానంతో ఆ గృహం వర్ధిల్లాలని చెప్పి. కానీ గమనించండి, తెలివి తక్కువతనంతో, అజ్ఞానంతో, ఆత్మీయ హీనత్వంతో కుటుంబాలు ఎలా కూలిపోతున్నాయో మనం చూస్తున్నాం. చిన్న చిన్న విషయాలకి నోరు జారేటటువంటి పురుషులు, చిన్న చిన్న విషయాలకి నోరు జారేటటువంటి స్త్రీలు, చిన్న చిన్న విషయాలకి అనవసరంగా పెద్ద పెద్దగా గొడవ పడేటటువంటి తత్వము, అది ఏ ఒక్కరికి ఆశీర్వాదకరము కాదు. కాబట్టి సహోదరులు, అలాగే సహోదరులు, మీ గృహంలో ఏదైనా గొడవ అవుతానికి, గొడవ అవడానికి, మాట మాట పెరగడానికి, వివాదము రేగడానికి అవకాశము ఉంది అనే భావన నువ్వు కలిగినట్లయితే దాని వెంటనే అక్కడి నుంచి నువ్వు తప్పుకునే ప్రయత్నం చేయి. సహోదరుడా, అఫ్కోర్స్ అది మంచి అలవాటే. ఒకవేళ నీ భార్య హాట్గా ఉన్నట్లయితే, లేదా గట్టిగా మాట్లాడుతున్నట్లయితే, నువ్వు కనిపిస్తేనే కదా తన కోపం,
కాబట్టి ఒకవేళ అవసరమైతే నువ్వు బయటకు వెళ్ళి కాసేపు గడిపిరావడం తప్పేం కాదు అని చెప్పి డే అంతా బయట ఉండు మాకు. అలాగే భర్త ఒకవేళ కోపంతో ఒక మాట అన్నట్లయితే తిరిగి అనే ప్రయత్నం చేయొద్దు నా ప్రియ సహోదరి. ఇందాక చెప్పా కదా ఒక రాయి విసిరినప్పుడు ఆ రాయి తిరిగి మరలా చేతికి వస్తేనే కదా కొట్టగలిగింది. ఆ రాయిని తీసి పక్కన పెట్టినట్లయితే మరలా గాయం చేయడానికి ఆస్కారం ఏమిటి? చాలా మంది చేసే తప్పు ఏమిటయ్యా అంటే ఒక మాట అంటే తిరిగి ఇంకొక మాట అండం, ఒకటికి రెండు, రెండుకు నాలుగు. ఇది కుటుంబాల్లో ఉన్నటువంటి ఆత్మీయ హీనత్వం. కానీ బైబుల్ సెలవిస్తుంది కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము. నరుని కోపము దేవుని యొక్క చిత్తము చేయనే చేయదు. కాబట్టి కోపము ఆరంభము కాకమునుపే, వివాదము ఆరంభము కాకమునుపే, గొడవ స్టార్ట్ కాకమునుపే తెలివైన భర్తగా తెలివైన భార్యగా టాపిక్ డైవర్ట్ చేసేసాయి. ఎస్, ఈ రోజుల్లో మానసిక నిపుణులు అంటే మానసిక వైద్యం చేసే నిపుణులు చెప్తున్నటువంటి సలహా ఏమిటో తెలుసా? జాగ్రత్తగా వినండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, భర్త కానీ భార్య కానీ ఏదైనా వివాదం గురించి, ఏదైనా డిస్కషన్ గురించి, ఏదైనా మాట పెరిగేటటువంటి వాతావరణం ఏర్పడుతున్నప్పుడు ఈ మానసిక వైద్యులు చెప్పేటటువంటి మార్గం ఏమిటంటే ఇమీడియట్లీ చేంజ్ ద టాపిక్. అక్కడ జరుగుతున్నటువంటి సంభాషణ మార్చిపడేది. అనవసరంగా కట్నం గురించి గొడవ అవుతుంది మా ఇద్దరి మధ్య. మనకి మళ్ళీందానో నువ్వు 50,000 తెస్తానన్నావు లేకుండా 20,000 తెచ్చావు అని చెప్పి భర్త అడుగుతున్నాను అనుకోండి, ఏమండి మీకు గోంగూర మాంసం చేయమంటారా, లేదు మటన్ కర్రీ? నీ ముఖం ఏం కాదు, నేను కట్నం గురించి మాట్లాడు. ఎందుకండి అనవసరంగా అలా అరుస్తారు? మీరు చెప్పండి, చక్కగా మాంసం కూర వండి పెడతాను, లేదా చికెన్ తెమ్మని చికెన్ తెచ్చు. తిడతా ఉంటే మాంసం అంటా ఉంటుంది, చికెన్ అంటా ఉంటుంది, అరే నీ ఇష్టం, ఏదో ఏడు అని చెప్పి లోపలికి వెళ్తాడు అంతే కదా. ఎందుకని టాపిక్ డైవర్ట్ అయిపోయింది. ఏదో విధంగా టాపిక్ ని డైవర్ట్ చేయటమో, అక్కడ జరుగుతున్న సంభాషణ నుంచి బయటకు వెళ్ళే ప్రయత్నమో సాధారణంగా చేసినట్లయితే గొడవ పెద్దది కాకుండా ఉంటుంది అనేది ఈరోజు మానసిక వైద్యులు ఇచ్చేటటువంటి సలహా. ఆ సలహా బైబుల్ ముందే ఇచ్చేసింది. ఏమిటంటే వివాదము పెరగక మునిపే దాన్ని విడిచిపెట్టేసాయి, దాన్ని వదిలేసాయి, ఆ టాపిక్ వదిలేసాయి. ఏ టాపిక్ అయితే మీ ఇద్దరి మధ్య గొడవ తీసుకొస్తుందో ఆ టాపిక్ వదిలేసాయి, వెంటనే మర్చిపోవు, విడిచిపెట్టేసాయి, వద్దు, ఓకే స్టాప్ ఇట్. ఈ విషయం వల్ల మన ఇద్దరికి అండర్స్టాండింగ్ కుదరదు, ఇద్దరము కూడా ఈ విషయంలో అంగీకరించలేము, వదిలేసాయి. ఏదైతే మీరు అంగీకరించలేకపోతున్నారో, ఏదైతే మీరు యాక్సెప్ట్ చేసుకోలేకపోతున్నారో దాన్ని అలా వదిలేసేయండి, దాన్ని ప్రభువుకి అప్పగించేసేయండి. ప్రభువా, ఈ విషయంలో మా ఇద్దరి మధ్య ఐక్యత కుదరటం లేదు, నీవే ఐక్యపరచు, నీవే సఖ్యతను కుదుర్చు అని చెప్పి ప్రభువుకు వదిలిపెట్టేసేలా తప్ప దాన్నే పట్టుకుని రోజంతా తిట్టుకోవడం అరుచుకోవడం ప్రయోజనం లేనే లేదు అని ప్రభువు పేరట మనవి చేస్తున్నా. సో కోపము ముదరక మునిపే, వివాదము ముదరక మునిపే ఏం చేయాలట? వివాదము అధికము కాక మునుపు దానిని విడిచిపెట్టుము, రైట్? రెండవదిగా, ఒకవేళ కోపంతో ఒక వ్యక్తి అరుస్తున్నాడు అనుకోండి, కేకలేస్తున్నాడు అనుకోండి, మరి బైబుల్ ఇచ్చేటటువంటి సలహా ఏమిటి? 15వ అధ్యాయము 1వచనము, మృదువైన మాట క్రోధమును తల్లార్చును. మృదువైన మాట క్రోధమును తల్లార్చును. సాధారణంగా కోపాలకు కారణం ఏమిటంటే కఠినంగా మాట్లాడడం. సాధారణంగా కోపం పుట్టించే వాళ్ళు ఏం చేస్తారంటే గాయపరిచే విధంగా మాట్లాడతారు, రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారు. రెచ్చగొట్టే తత్వము మంచిది కానే కాదు, సైతాన్ అదే పనిచేస్తాడు, రెచ్చగొడతా ఉంటాడు. నీకు ఏదైతే ఇష్టం ఉండదో దాన్నే మాట్లాడే విధంగా చేస్తాడు. కొంతమంది సహోదరులు రెచ్చగొట్టే తత్వం ఉంటుంది, కొంతమంది సహోదరులు రెచ్చగొట్టే తత్వం ఉంటుంది. ఈ కొట్టే తత్వాలు రకరకాల తత్వాలు తెలుసా మీకు? ఈ కొట్టే తత్వాలు రకరకాల తత్వాలు. సాధారణంగా పురుషునికి ఉండే తత్వం ఏమంటే కొట్టే తత్వం. ఏదైనా కోపం వస్తే కొట్టేస్తాడు వెళ్ళిపోయి, ఎవరిని? భార్యను, పాపం బలహీనరాలని. కొంతమంది భర్తలు భార్య బలహీనరాలని, భార్య పక్కన అడిగేవాళ్ళు లేరని, తిట్టినా కొట్టినా నోరు మూసుకుని పడుంటుందని, భార్యలను కొట్టేటటువంటి భర్తలు లేరా? దయచేసి గమనించండి, మనిషిగా సగటు మనిషిని కొట్టడము అనేది అది ఆత్మీయత కానే కాదు. మన కల్వరి టెంపుల్లో ఎవరైనా భార్యలను కొట్టేటటువంటి, భార్యలను హింసించేటటువంటి, గాయపరిచేటటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే దయచేసి గమనించు, బైబుల్ సెలవిస్తుంది నీ దేహము దేవుని ఆలయము, నీ భార్య దేహము దేవుని ఆలయము. నువ్వు వెళ్ళి నీ భార్యను నువ్వు తంతున్నప్పుడు దయచేసి గమనించు, ఎవరిని తంతున్నావు చెప్పండి?
ఏ అన్యుడైనా, ఏ అన్యుడైనా, దేవుని గురించి పూర్తిగా తెలియనటువంటి ఏ అన్యుడైనా వెళ్ళి వాళ్ళ గుడిని తంతం చూశారా? గుడిని తంతం చూశారా? అయ్యో, పుస్తకం పొరపాటున కాళ్ళకు టచ్ అయితే నమస్కారం పెడతారు వాళ్ళు. మీరు కూర్చుంటారు రైల్లో ప్రయాణం చేస్తుంటారు, లేకపోతే వెయిటింగ్ హాల్లో మీరు కూర్చుని ఉంటారు. అలా కూర్చున్నప్పుడు పొరపాటున వాళ్ళు కాలు మీద కాలు వేసుకున్నప్పుడు ఈ కాలు పొరపాటున మీకు టచ్ అయిందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే కాళ్ళకు అద్దుకుంటారు వాళ్ళు. ఎందుకని? వాళ్లకు ఒక సత్యం తెలుసు, ఏంటంటే మనిషి దైవ స్వరూపి. ఎంత చక్కని మాట అండి, మనిషి దైవ స్వరూపి. మనిషిలో దేవుడు ఉన్నాడు అని బైబుల్ సెలవిస్తూ ఉంది. మనిషి యొక్క శరీరమే దేవుని ఆలయము, ఆ ఆలయములో దేవుడు నివసిస్తున్నాడు. సో నీ శరీరము దేవుని ఆలయం అయితే, నా ప్రియ సహోదరుడు, నీ భార్య శరీరము కూడా దేవుని ఆలయమే. దేవుని ఆలయాన్ని వెళ్ళి కొడతావా? దేవుని ఆలయాన్ని తంతావా? దేవుని ఆలయాన్ని నువ్వు చిత్రహింసలకు గురి చేస్తావా? దయచేసి విను, అది నీకు క్షేమము కాదు. నా భార్య నా ఇష్టం, దయచేసి విను, ఒక క్రైస్తవుడు ఎప్పుడు కూడా నా ఇష్టం అని చెప్పడానికి వీలు లేదు. నీ ఇష్టం నా ఇష్టం సిలువలో కొట్టివేయబడి ఉంది. ఇప్పుడు ఇప్పుడు నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో నా ఇష్టం కాదు. మరి ఎవరిష్టం? నా ప్రభు ఇష్టం, ఆయన చిత్తం నా చిత్తం, ఆయన ఇష్టం నా ఇష్టం. కానీ ఎంతమంది మూర్ఖంగా నా ఇష్టం నా భార్య అని చెప్పి చిత్ర హింసలకు గురి చేసేవాళ్ళు లేరు. దయచేసి వినండి, ఒకవేళ నా భార్య నా ఇష్టం అని చెప్పి నువ్వు కొడుతున్నట్లయితే నువ్వు మంచివాడివి కాదు, ఆత్మీయుడు అసలే కాదు, క్రైస్తవుడు కానే కాదు. భార్యను కొట్టేవాడు, భార్య శరీరాన్ని గాయపరిచేవాడు దేవుని యొక్క ఆలయాన్ని గాయపరుస్తున్నాడు అనే సత్యము మర్చిపోవద్దు. సౌలు సంఘాన్ని హింసిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు సౌలుతో? సౌలా సౌలా, నన్నైనా హింసిస్తున్నావు. సంఘాన్ని హింసిస్తే యేసును హింసించడం ఏమిటి? ఎస్, సంఘము క్రీస్తు యొక్క ప్రియురాలు, సంఘము క్రీస్తు యొక్క కాబోయే భార్య వధువు. సంఘాన్ని హింసిస్తున్నప్పుడు, దేవుని ఆలయాన్ని దేవుని మందిరాన్ని హింసిస్తున్నప్పుడు యేసు కలుగు చేసుకున్నాడు. సహోదరుడా సహోదరి, నీ భార్యను హింసిస్తే గాయపరిస్తే ఖచ్చితంగా దేవుడు కలుగు చేసుకుంటాడు. ఆనాడు దేవుడు కలుగు చేసుకుని సౌలును ఒక దెబ్బ కొడితే కింద పడ్డాడు, కళ్ళు పోయిన దెబ్బకి. జాగ్రత్త, అటువంటి శిక్ష నీ మీద పడకుండా జాగ్రత్త పడాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఏ భర్త కూడా భార్యను కొట్టేవారిగా ఉండొద్దని ప్రభు పేరట మనవి చేస్తున్నా. మరి సిస్టర్స్, మీరు కూడా కొడతారు, మీరు కొట్టే విధానం వేరు. వాళ్ళేమో డైరెక్ట్గా కొడతారు, మీరు కూడా కొడతారు. మీరేం కొడతారు తెలుసా? రెచ్చ కొడతారు. మీరు మీకున్న టాలెంట్ ఏమిటయ్యా అంటే పడుకున్న వాడిని కూడా లేపి మళ్ళీ తనిచ్చుకుంటారు మీరు, అవునా కదా? ఏంటి అంత చప్పట్లు కొట్టారు, అనుభవాలా? సహోదరిలో మీలో ఎంతమంది అనవసరంగా లేని చోట, అనవసరంగా కారణం లేని చోట భర్తను రెచ్చగొట్టి వాడు ఆఖరికి తట్టుకోలేక పెళ్ళు మన చంప మీద కొట్టే దాకా తెచ్చుకునే వాళ్ళు ఎంతమంది లేరు? మీకున్న జబ్బు ఏమిటయ్యా అంటే కుదురుగా ఉండరు, నోరు కుదురుగా ఉండదు. ఒక మాట అంటే 10 మాటలు అనాల్సిందే, ఇంకా 10 మాటలు విని 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 ఇంక లాభం లేదు. ఇదిగో నేను చెప్తాను, నోరు మూసుకో. నేను నోరు మూసుకోను, నేను ఎందుకు పోసుకోవాలి? నువ్వు చెప్పిందన్నా నేను చేయాల్సిందేనా? నేను మూసుకోను అంతే అంతే. బ్యాట్మెన్ కొడితే వచ్చినోడా పనికి మాలోడా, నీ చేతులు పడిపోను, నీ కాలు పడిపోను, నీ నోరు పడిపోను. చూసారా కొట్లు రకాలు? వీళ్ళేమో తెలియక డైరెక్ట్గా కొట్టేస్తారు, మీరేమో రెచ్చగొడతారు. అడుగుతున్నా, కొట్టడం ప్రమాదమా రెచ్చగొట్టడం ప్రమాదమా? సైలెంట్ కిల్లింగ్. ఏమిటిది సైలెంట్ కిల్లింగ్? బీపీ పెరిగిపోయి, బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయి, హార్ట్ బీట్ పెరిగిపోయి, మనిషి ఇంకా ఉగ్గుడైపోయి. దయచేసి వినండి, బైబుల్ సెలవిస్తుంది భర్త భార్యకు శిరస్సు. సంఘమునకు క్రీస్తు ఏ రీతిగా శిరస్సో అలాగే భర్త భార్యకు శిరస్సు. కాబట్టి నీ భర్తను అవమానపరచకము, క్రీస్తును అవమానపరచకమనే సత్యం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. నీ భర్తను రెచ్చగొట్టటము, క్రీస్తును రెచ్చగొట్టటమే అనే సత్యము మర్చిపోవద్దు. దయచేసి వినండి, బైబుల్ సెలవిస్తూ ఉంది మృదువైన మాట తీరు కోపాన్ని తల్లారుస్తుంది. ఒకవేళ నీ భర్త నిజంగా మూర్ఖుడే కావచ్చు, దుర్మార్గుడే కావచ్చు, ఇష్టానుసారంగా మాట్లాడేవాడే కావచ్చు, నువ్వు మృదువుగా మాట్లాడడం నేర్చుకో. రెచ్చగొట్టే విధంగా మాట్లాడద్దు, మాటకు మాట చెప్పి
ఎదిరించి బెదిరించే విధంగా చేయొద్దు అని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. యాకోబు పత్రిక, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కదా, ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడవాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. వెంటనే కోపం తెచ్చేసుకో మాకు, వెంటనే కోపంతో ఊగిపో మాకు. అసలు విషయం జాగ్రత్తగా వినో. బైబిల్ ఏముంది, ఏముంది చూడండి, ప్రతి మనుషుడు వినుటకు వేగిర, ముందు వినాలి, జాగ్రత్తగా వినాలి. ఏ ఎదుటి వ్యక్తి ఏం చెప్తుందో, ఏం చెప్తున్నాడు జాగ్రత్తగా విను. తొందరపడిపో మాకు, సగం వినేసి వెంటనే రెచ్చిపో మాకు, జాగ్రత్తగా విను, అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. ఆ తర్వాత మాట్లాడటకు తొందరపడద్దు, వెంటనే రియాక్ట్ కావద్దు. చాలాసార్లు ఎందుకు కోపాలు వస్తాయంటే, చాలాసార్లు ఎందుకు గొడవలు అవుతాయి అంటే, నెంబర్ వన్ పూర్తిగా వినకపోవడం, నెంబర్ టూ వెంటనే రియాక్ట్ అయిపోవడం. వెంటనే నోటికి ఏ మాట వస్తే ఆ మాట అనేయటం. బైబుల్లో చక్కని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఒకటి, జాగ్రత్తగా విను. ఎదుటి వ్యక్తి చెప్పే విషయం ఏమిటో జాగ్రత్తగా విను. నెంబర్ టూ, వెంటనే రియాక్ట్ కావద్దు, వెంటనే రియాక్ట్ కావద్దు. అబ్రహాం లింకన్ ఒక చక్కని అద్భుతమైన సలహా ఇచ్చాడు, ఏదైనా వినకూడని విషయం నువ్వు విన్నప్పుడు, ఏదైనా నిన్ను బాధ పెట్టేటటువంటి విషయం వినాల్సి వచ్చినప్పుడు, నీ యొక్క శరీరము కోపంతో రగిలిపోతున్నప్పుడు వెంటనే నువ్వు చేయాల్సింది ఏమిటయ్యా అంటే, 100 అంకెలు లెక్క పెట్టమన్నాడు. ఏమిటంట, కోపంతో వాడి సంగతి చూస్తా అని చెప్పి వెళ్లే ముందట 100 అంకెలు లెక్క పెట్టమన్నాడు. ఏమని, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 50, 90, 91, 90, 91, 92, 93, 100. వాడి సంగతి తర్వాత చూస్తా. ఏమైంది, వాడి సంగతి అయిపోయింది. అదే సమయంలో బ్రేక్ పడకపోతే యాక్సిడెంట్ అవుతుంది. బైబుల్ ఏమో తెలుసా, నెంబర్ వన్ జాగ్రత్తగా విను, నెంబర్ టూ వెంటనే నోరు తెరవ మాకు, నెంబర్ త్రీ కోపానికి తావివ్వ మాకు. జాగ్రత్తగా విను, వెంటనే నోరు తెరవ మాకు, ఆ విన్న విషయము నీకు కోపం పుట్టించే విధంగా తావివ్వ మాకు. ఎందుకు అంటే, మాటను చూడండి, ఎందుకనగా నరుని కోపము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చదు, దేవుణ్ణి సంతోషపరచదు. కోపతాపాలతో రగిలిపోతున్నారా? ఆవేశంతో ఆగ్రహంతో కుటుంబాన్ని, జీవితాన్ని, శరీరాన్ని, స్నేహాన్ని, బంధాన్ని పాడు చేసుకుంటున్నారా? ప్రభువు పేరట మనవి చేస్తున్నాను, మృదువైన మాట తీరును అలవరుచుకుందాం. ఓపికతో సహనముతో ఎదుటి వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకుని ప్రశాంతంగా జీవించడానికి కంకణం కట్టుకుందాం. ఎందుకయ్యా అంటే, దేవుడు మనల్ని సమాధానానికి కర్తలుగా ఉండడానికి పిలిచాడు, కానీ కల్లోలాన్ని సృష్టించడానికి మాత్రం, కలహాలను సృష్టించడానికి మాత్రం కానే కాదు అనే సత్యము గ్రహించి సమాధానకరమైన జీవితాన్ని జీవించడానికి మనల్ని మనం అప్పగించుకుందామా? అవునన్న వారు కలిసి ప్రార్థన చేస్తారా? లెట్ అస్ ప్రే. పరిశుద్ధుడైన తండ్రి, కోపతాపాలతో రగిలిపోయే వారితో నువ్వు సూటిగా మాట్లాడాం. సమాధానము, నెమ్మది కలిగి జీవించకుండా కలహము, కలతలు, కక్షలు, కొట్లాటలు పెంచి పోషించే తత్వము కలవారితో నువ్వు మాట్లాడావు. ఈరోజు ప్రభువా వెత్తబడిన ఈ వాక్యము, అద్భుతమైన నీ బైబుల్ సత్యములు ప్రతి ఒక్కరి హృదయంలో, కుటుంబంలో, వ్యక్తిగతంగా నాటబడి ఫలించి సమాధానకరమైన, సంతోషకరమైన ఆత్మీయ జీవితాన్ని, కుటుంబ వ్యవస్థను ప్రతి ఒక్కరూ కలిగి ఉండటకును సహాయము చేయమని యేసునామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.